हाय एवरीवन, वेलकम बैक युवर चैनल जीके 15 तेलुगु। फ्रेंड्स, मरुक सूपर अपडेट तो मे मुंदुकु रावडम जरिगिंदी। इक्कड मीरु टोटल गा 5 रकालुगा जॉब्स उन्नाय, ఈజీగా మీరు అప్లైని చేసుకోవచ్చు। ఒక రూపాయి కూడా అప్లికేషన్ ఫీజ్ అనేది తీసుకోలేదు। డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మన సొంత రాష్ట్రంలోనే సొంత గ్రామంలోనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది। ఆ ప్లేసెస్లో మీరు కానీ ఉన్నట్లయితే అప్లైని చేసుకోండి। మరిన్ని ఉద్యోగాలు కూడా ఆల్రెడీ మన ఛానల్కు అప్లోడ్ చేస్తున్నాం। అలానే మన అప్సెల్ వెబ్ పేజ్ గూగుల్ వెళ్ళేసి జీకే 15 తెలుగు అని కొట్టారంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా అక్కడి నుంచి కూడా మీరు పొందుతారు ఫ్రీగా। మరి ఫ్రెండ్స్, ఈరోజు చూడండి లేటెస్ట్ అప్డేట్లు మీరు కానీ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు 4 ఉన్నాయండి। 15,600 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు। 18 సంవత్సరాల నుంచి 34 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి। అలానే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే +5 ఇయర్స్, ఓబీసీ అలాంటి ఫ్రెండ్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ మీరు కానీ చూసుకుంటే 10 ఇయర్స్, అంటే 44 ఇయర్స్ వరకు ఇక్కడ మీరు అప్లైని చేసుకోవచ్చు। కేవలం 7th క్లాస్ పాస్ అయినా లేకపోతే 10th క్లాస్ పాస్ అయినా మీరు ఇక్కడ అప్లై చేసుకొని జాబ్ అనేది పొందవచ్చండి। ఓకే, అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ డ్రైవర్ జాబ్స్, 19,500 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు। సేమ్ ఏజ్ అనేది ఉంటుంది, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి। ఆ తర్వాత మనం కానుకుంటే తెలుగు మీకు ఏంటంటే రీడింగ్, అలానే ఉర్దూ హిందీ, అలానే ఇంగ్లీష్ మీకు ఏమంటే రీడింగ్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు। అలానే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర వ్యాలిడ్ అయినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారండి। ఆ తర్వాత మనం కనుకుంటే టైపిస్ట్ జాబ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, అంటే మనకు 19,500 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు। 18 సంవత్సరాల నుంచి 34 మధ్యలో జనరల్ పర్సన్స్కి, గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు, అలానే మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ టైపింగ్ సంబంధించి టెక్నాలజీ ఇంగ్లీషు టైపింగ్ రైటింగ్ సంబంధించి హై గ్రేడింగ్ అనేది ఒక కోర్స్ ఉంటుంది। ఆ కోర్స్ అనేది మీ దగ్గర ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలైతే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు। జూనియర్ అసిస్టెంట్ మనకు అసిస్టెంట్ జాబ్స్కి 19,500, ఇక్కడ కూడా సేమ్ టు ఏజ్ ఇచ్చారు। కేవలం మీ దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్ అలానే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు। అలానే సీనియర్ అసిస్టెంట్ జాబ్స్కి 22,750 ఇస్తారు। అలానే ఇక్కడ మీరు కాదు ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని తెలియజేస్తున్నారు। అప్లై చేయడానికి మీరు ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి। అలానే ఫ్రెండ్స్, పూర్తి డీటెయిల్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే కొరియర్ ద్వారా, అలానే మీరు కానీ చూసుకుంటే పోస్ట్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు। అయితే ఎక్కడి నుంచి వచ్చింది మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు హైకోర్టులో మనకి ఏమంటే ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ నుంచి మనకి ఏమంటే అప్డేట్ రిలీజ్ అయింది, అంటే ఇక్కడ కంటెంట్ బేసిస్లో తీసుకుంటున్నారండి। ఓకే, అంటే మనకు నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ ఇయర్ మనం కాసుకుంటే 31/3/2023 వరకు అయితే ఇక్కడ మీకు జాబ్ ఉంటుందని తెలియజేస్తున్నారు। ఆ తర్వాత మీ ఎలా ఉంటుంది మీ ప్రిఫరెన్స్ని బట్టి, అలానే వాళ్ళకు వేకెన్సీస్ని బట్టి మళ్ళీ పెంచుతారు అది వాళ్ళ ఇష్టం। అయితే ఇప్పుడు వరకు అయితే మీకు 31/3/2023 వరకు అయితే ఇక్కడ మీకు జాబ్ అనేది ఉంటుంది। లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి మీరు కాసుకుంటే ఈ నెల 31/10/2025 లోపల మీరు అప్లైని చేసుకోవాలి। మీరు డైరెక్ట్గా వెళ్ళేసి కూడా ఈ ప్లేస్లో మీరు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఏంటంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు। స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తే టైం అనేది పడుతుంది, కాబట్టి మీ దగ్గరలో ఉన్న మీ విలేజెస్లో ఉన్న అందరూ కూడా షేర్ చేయండి, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ జాబ్ అనేది వస్తుందండి। ఓకే, అప్లై కానీ చేసుకున్నట్లయితే చాలామంది డౌట్ ఉండొచ్చు, అంటే ఇక్కడ ఏది సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే రిటర్న్ ఎగ్జామ్ ద్వారా, అలానే స్కిల్ టెస్ట్ ద్వారా, ఆ తర్వాత మనం కాచుకుంటే ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ మీకు ఉంటుందని తెలియజేస్తున్నారు। మీరు కానీ అప్లై కానీ చేసుకున్న తర్వాత ఆ తర్వాత వాళ్ళు మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది, అంటే మీరు వెళ్ళి ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే మీకు ఇంటిమేట్ చేస్తారు ఎప్పుడు రావాలి, ఆ తర్వాత మీరు వెళ్ళేసి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని, ఆ తర్వాత వాళ్ళు రిటర్న్ స్మాల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ మీ సొంత రాష్ట్రంలోనే మన సొంత గ్రామంలోనే ఏంటంటే హైకోర్టులో మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుందని తెలియజేస్తున్నారండి। చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు, మనకేమంటే మహబూబ్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది, అలానే తెలంగాణలో। ఓకే, ఇవే కాకుండా మనం చూసుకున్నది ఆల్రెడీ చాలా వీడియోస్ అనేది మనం చేస్తుంటాం రెగ్యులర్గా, కావాలంటే బ్యాంక్స్లో వచ్చినటువంటి జాబ్స్ అప్డేట్ కూడా మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, బ్యాంక్ వీడియో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి, అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ చూసేందుకు లింక్ ఎక్కడున్నాయి మరొకసారి చెప్తున్నాను, కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ చేయడం చెక్ చేయండి। మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను।